పోతిరెడ్డి పాడులో ఒక పక్కన పనులు జరిగిపోతున్నాయన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇంకో పక్కన కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామం ఎన్జీటీ జోక్యం చేసుకుని నోటీసులు వేయడం. నోటీసులు ఇచ్చినా కూడా ఇక్కడ పర్యావరణమైనటువంటి అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇస్తే అక్కడ నిర్మాణ పనులు యథావిధిగా జరిగిపోతున్నాయంటూ మొన్న ఈ మధ్యనే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది అక్కడి నుంచి వాదనలు వినిపించడం, అంటే అక్కడికి వచ్చి విజువల్ షూట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎన్జీటీలో సవాల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ మీద విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు దగ్గర జరుగుతున్నది నిర్మాణ పనులు కాదు, అవి భూసార పరీక్షలు, జియలాజికల్ పరీక్షలు, డిపిఆర్ తయారీ కోసం సాధారణ పనులను మాత్రమే నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇట్లాంటి సాధారణంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఆల్మట్టి ఓ పక్కన అభ్యంతరాలు, కోర్టులో విచారణ జరుగుతుండగానే కట్టిపడేశారు. కట్టేయడం అయిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టమని అయితే ఏ కోర్టులు చెప్పు. అదే తరహాలో ఇక్కడ కూడా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ పోతిరెడ్డిపాడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేసినటువంటి రోజుల్లో కూడా నిర్మాణం అయితే ఆగలేదు. ఆ తర్వాత దాని నుంచి రాష్ట్ర విభజన సందర్భంలో పోతిరెడ్డిపాడుకు కూడా అందులో ఎలకేషన్స్ జరిగినాయి, అంటే దాని నుంచి విడుదల ఎంత చేయాలి ఏంటి అన్నట్టు. కాబట్టి జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ ఎన్జీటీలు వీటిని అడ్డం పెట్టి అయితే ఆపడం కష్టమే.